ప్రిలరా మన యేసు యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం ఆగస్ట్ ఇరవై నాలుగు మంగళవారం నేటి మన ధ్యాన లేఖనం యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిది పది పన్నెండు వచనాలు దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశ ఎందు అతిశయింపవలను ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశ ఎందు అతిశయింపవలెను ఎలయనగా ఇతడు గడ్డి పువ్వులే గతించిపోవను శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవకిరీటం పొందును వ్యాఖ్యాన అంశం శోధన సహించువాడు ధన్యుడు వ్యాఖ్యానం భూసంబంధమైనవి ఎంత చిన్నవో ఎంత తాత్కాలికమైనవో తన పాఠకులు మర్చిపోకూడదన్నదే యాకోబు భావన కొంతకాలం తర్వాత మనం ఈ లోకంలో ఉండం మనల గురించి ఇతరులు ఏమని అంచనా వేస్తున్నారన్నదే మనకు అత్యంత ప్రాముఖ్యమైన విషయం మనల్ని గురించిన దేవుని అంచనా ఇంకా ఎక్కువ ప్రాముఖ్యతను సంతరించుకోవడమే కాకుండా అది శాశ్వత విలువ కలిగి ఉంటుంది శోధనల్లో మన సహోదర సహోదరుల వైఫల్యాలు బలహీనతలు స్పష్టంగా కనిపిస్తాయన్న వాస్తవాన్ని కొందరు అంగీకరించరు అలా తోటి సహోదర సహోదరుల్లోని బలహీనతలని వైఫల్యాలని మనం గమనించినప్పుడు అనేకులు సరైన క్రైస్తవ ప్రవర్తనని ప్రదర్శింపలేకున్నట్టుగా మనకు అర్థమవుతుంది మన నాలుగుతో ప్రతిస్పందించడం అనే శోధన గురించి ఇక్కడ యాకోబు రాస్తున్నాడు కఠినమైనవి దయా కనికరములు లేనివి అటువంటి వ్యాఖ్యలు మన పెదవుల్లో నుండి చాలా త్వరగా బయటికి వస్తాయి అలాంటి పరీక్షా సమయాల్లో మనం మౌనంగా ఉండటం లేదా ఆ ప్రదేశం నుండి పక్కకు వెళ్ళడం చాలా ఉత్తమమైన పని అయితే ఇలాంటి సమయాల్లో మనం ఎలా ప్రతిస్పందిస్తున్నాం ఆయన ఈ భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు పాపుల వ్యతిరేకతను సహించిన మన ప్రభువు నుండి మనం ఏం నేర్చుకున్నాం తన పరీక్షలను శోధనలను తప్పించుకొని ఆయన తన తండ్రి ఎద్దకు తిరిగి వెళ్ళుండొచ్చు అయితే ఆయన అలా చేయలేదు మన ప్రతిస్పందనలకు మన ప్రభు ప్రతిస్పందనకు ఎంత వ్యత్యాసం ఉంది మనకు రాబోయే బహుమానంపై మనం దృష్టి నిలపాలని యాకోబు రాస్తున్నాడు తనను ప్రేమించే వారి కోసం మన ప్రభువు వాగ్దానం చేసిన జీవికిరీటమే మనకు రాబోయే బహుమానం అయితే పైన మనం చదివినట్లుగా తమ నాలుగను సరైన విధంగా ఉపయోగించటంలో వైఫల్యం చెందకుండా శోధనను సహించేవారికే ఈ బహుమానం మనకు శోధనలు ఎదురైనప్పుడు మనం సహిస్తున్నామా మనల్ని మనం ప్రశ్నించుకుందాం ప్రేమ మాత్రమే మనకు సహనాన్ని నేర్పిస్తుంది ఎందుకంటే అది అన్నిటినీ సహిస్తుంది అంతేకాదు అది ఎన్నటికీ విఫలం చెందదు మనం గణగణలాడు తాళంలాగా ఉన్నామా అనేక సార్లు మనం అలానే ఉన్నాం సహోదరుడు జే డిస్క్ సుహములతో <Sess> పొందరాలు <Sess>